సో డార్లింగ్స్, మీ గురించి మీరు సాధించిన గొప్ప పనుల గురించి మనం లాస్ట్ లో మాట్లాడేసుకుందాం, కానీ ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియో వల్ల కూడా నువ్వు హట్ అయ్యావు అంటే నీలాంటి దరిద్రపు కొట్టి విధము నేను ఎక్కడ చూడలేదురా అని జనాలు అంటారు. కాబట్టి హట్ అయితే అవ్వు. అండ్ మరి మన జనాలు అండ్ జాతి రత్నాలు, సో బ్యాక్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. చంద్రహాస్ అండ్ ఈ రోజు మనం పెద్దరేసాలి పిల్లనా పట్లకి పిల్లలు వాయి కొట్టేయబోతున్నాం అనమాట. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా? సో ఇంకేం లేదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాఫ్ ఎన్ వా కిడ్నాప్ చేసిందే కాక మళ్ళీ ఈయనకి ఎంట్రీ ఒకటి మళ్ళీ తొక్కలేదు. ఏంట్రా గారం గుడు అస్తమానం కొట్టకండి సార్. ఎవరంటే కొడతారు వాట్సాప్ గ్రూప్ ఉంది, దాని ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఏముంది లత్తగోరు పనులు చేసిన నిబ్బాని పిల్ల రాయిచ్చి కొట్టాలని నడతావు? అలాగే చెప్పారు చెప్పారు లేదా గురువు భవన్ చూడండి, జోకులు అయిపోయింది అలాగని. అమ్మని అమ్మ ఒరే కింగో, వీళ్ళు మూతలు లాగేసుకుంటున్నారు రా ఇల్లు. అమ్మ పడవ ఎలా ఉన్నారంటే ఇల్లు చూడు. ఒరే కాదురా, టీనేజ్ లో జనాలు హాఫ్ బాయిల్డ్ బ్రెయిన్ తో అడదడంగా ఆలోచిస్తారు అన్న విషయం తెలుసు, కానీ మరి రోడ్ల మీద ముదులు లాగేసుకోవడం ఏంటిరా దరిద్రం? మళ్ళీ ఏదో దేశాలు ఉద్ధరించే పనులు చేస్తున్నట్టు ఆ దరిద్రాన్ని ఇంకో బోకి నా కొడుకు ఫోన్ ఇచ్చి మరీ వాటి దగ్గర రికార్డ్ చేయించడం, మళ్ళీ ఆ దిక్కుమాలిన వీడియోలు తీసి నెట్ లో పెట్టడం. అయితే స్కూల్లో పట్టించుకోరా, కొత్తగా అసిరిపోతారండి, అదే గ్రూప్ లో కింద నుంచి ఆరు వీడియో ప్లే చేయండి, మీకు తెలుస్తుంది. అది ప్రేమ కాదురా బోక నా కొడక, అది అసహ్యం అసహ్యం. ఈ స్కూల్ నా కొడుకులు కాలేజ్ నా కొడుకులు ఒకటి 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 రెండు 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 మూడు 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 మీద పెట్టే కాన్సన్ట్రేషన్ లో సగం పిల్లల మీద పెడితే ఇట్లా లత్తగోరు పనులు జరిగిస్తావు. అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలు కూడా ఇలాగే తయారయ్యారా? అలాంటావు ప్రేమకి ప్రేమకి వయసు ఆడ మగ అని తేడా ఉండదు కదా. అవునా? ఉండు, అదే మాట మీద ఆయన అనుకుందాం. అయితే ఫోన్ ఇట్టేరా అంటే అది వద్దులే, ఇప్పుడు ఆయన ఎందుకు ముద్ర ఆడలే కదా. అక్కడ దానిపైన నా ఫేవరెట్ వీడియో ఉంటుంది, ప్రోన్లీ బట్టి పని రాసింటుంది కింద, ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. ఇదేం దరిద్రం? దరిద్రం ఉంటుంది అండి. ఒకవేళ మా బుజ్జి బంగారాలు మా మీద అలిగితే ఎలా హ్యాండిల్ చేయాలని మా క్లాస్మేట్ చేసిన వీడియో అది, సూపర్ ఉంటుంది, ప్లే చేయండి ఒకసారి. ఇది చూద్దాం, ఉండచ్చు. పిల్ల నా కొడుకులరా, ఇంకొంచెం గిట్టిగా లేకుంటే ఇద్దరు బిల్డింగ్ పై నుంచి పడి చచ్చి ఉండవాలి ఇద్దరు పిల్ల నా కొడుకు. నోరు మీద ఏందా మాట్లాడు, ఏందా మాట్లాడటం? ఈ నా కొడుకులు చేసేది మాత్రం బాగుందా? బోకేదవాళ్ళంతా కలుసుకుని చే ఆ ఏజ్ లో నేను మా అమ్మని బోకమని చూస్తారమ్మా అని కాళ్ళు పడుతుంది ఆడేస్తా అంటే మా అమ్మ ఎడం కాలు తెలియదు నన్ను. ఎందుకు వాగేనా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ నీకు కదా పిల్ల నా కొడుకు. చిన్నవి అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా భయం నాకు, ఈడేమో బిల్డింగ్ లేకి అమ్మాయిలు మాట్లాడేసుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు అమ్మాయిలంతా. అయ్యో బాగ్యన్నా, అయినా నువ్వు భూతార్థం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళు బొక్కలు కనబడతాయి, చూసి చూడట్టు పోవాలి. ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. వాళ్ళందరూ టాలెంట్ ని ఎలా అవమానించారు? తప్పు కింగో. టాలెంట్ ఎవా పిల్లనా బట్ట, ఏది అదే టాలెంట్ తెలుగులో ఏమంటారో రాయి పేపర్ మీద. అంటే అది నోరు మూసుకుని రాయి. బలవంతం చేస్తావేంటి? అదే అంటే అది సంబంధం ఉందిరా పిల్ల నా కొడక? బయట ఎంతమంది చదువుకోవాలని ఉన్నా చదువుకోలేక పనులకు పోతా ఉంటే ఇంట్లో వాళ్ళు నానా పాటలని పడి అన్ని నోట్లు అందిస్తా ఉంటే సకంగా తిని చదువుకోవడానికి నొప్పి మీద ఇబ్బంది నా కొడకలకి నా బట్టలరా ఒక్కొక్కరు. అయినా ఒక ఆర్టిస్ట్ అయినా నేను టాలెంట్ దప్పని ఎందుకంటారా పిల్ల నా కొడక? నేను అనేది టాలెంట్ పేరుతో వయసుకు మించిన తరగమాసిన పనులను చేసే అర్థమైన బోకేదవాళ్ళు అంటారా నేను.
ఐఎమ్ టెల్లింగ్ దట్ టాలెంట్ టాలెంట్ అంతా గించుకుంటున్నావే రే బాగి నా ఫోన్ లో బోపు యాదవల్ ఒక ఫోల్డర్ ఉంటది దాని సెకండ్ వీడియో ప్లే చేయరా బోపు యాదవల్ ఇది టాలెంటారా మెడతక్కల్లోడా ఇది టాలెంటారా అంటే అది అంటే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆ క్లిప్ లో ఉండే వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అంట ఏమిటండి మీరు మాట్లాడేది ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పాల్సిన ఇంట్లో వాళ్ళే దగ్గర ఉండేటువంటి లత్తుకోర వీడియోలను జయిస్తా అంటే వాళ్ళు బోకేదలు కాకుండా ఇంకెంత తయారు అవుతారు వాళ్ళు రే ఇవాగే వాళ్ళదే ఇంకో క్లిప్ కూడా వేసింది అది కూడా ప్లే చేయాలి టాలెంట్ పెడతాడు బోక్ వీడియోలు చేసి అప్లోడ్ చేయడం మళ్ళీ ఏమన్నా అంటే మమ్మల్ని అన్నారో అని ఆడవడం ఒక్క కళ్ళి చంపి పాత్రే సంతరిత్ర తీరుకున్నారా అండ్ ఈ పిచ్చి తర్వాత ఆగదు మళ్ళీ ఇది ముదిరింది అనుకో బయట రోడ్ల మీద ఎక్కిటట్టు పనికి వాళ్ళు వేసేస్తాడు బోకు నా కొడుకు అంతా కలుసుకుని షో ఆఫ్ కావాలి షో ఆఫ్ లోఫర్ గాళ్ళకి మెట్ట కొట్టే వాళ్ళకి ఇట్లా బలిసి కొట్టుకుంటున్నారు పనికి మాల్యతలు అంతా కలిసి ఈ నా కొడుకు సచ్చేది కాకుండా ఇక్కడ కొన్ని సంపాలేదు పనికి మాల్యతలు మళ్ళీ ఆ బోకు నా కొడుకు ఎనకాల కోసపిల్ల కలుసుకోండి నా బుడ్డిది ఈ పగలొట్టే వాళ్ళ ఈ పిచ్చి ఇంకా ముదిరిపోయింది అనుకో ఆ బండి అలాగే ఏ గుడికో తీసుకెళ్తాడు ఆ పిల్ల మీద తల్లి కట్టేసి ఆ పిల్లని ఇతను గుడ్డు పెట్టేసి పెళ్లి అయిపోయింది అంటాడు ఇంకంతా హ్యాపీసీ అనుకుంటారు ఈ పిల్లవాడని ఇద్దరు అదే పిల్లలు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీగా తెలియదు ఏమన్నా అంటే ఆ ఏజ్ లో అందరూ సూపర్ హీరోలే ప్రతి ఒక్కరికి ఏదైనా చేసేయగలం ఏమైనా సాధించగలం ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది అన్ని మాయ కరెక్ట్ గాడిద గుడ్డు ఎవ్వడాడు అనిపిస్తుంది అని ఏం తెలియదు పని కూర్చోబెట్టి చెప్తావా అంటే ఈగోలు అటు వస్తాయి ఈగోలు బోకులు ఈగోలు పనికి మాలి బుర్ర బుద్ధి ఉండి చదువు బోకులు కొడుకులు కానీ ఈగోలకే తక్కువ లేదు ఒరే నువ్వు ఇంకా అంత ముదరలేదని ఆనందపడాలో లేక నీకు ఇట్లాంటి విషయాలని చెప్పాల్సి వస్తుంది అని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా అర్థం కావట్లేదు సర్లే రేపు నువ్వు మళ్ళీ ఇట్లాంటి మేకిన కొడుకులు చేసిపోయినాయి దానికన్నా ఇది తప్పురా హల్వాగా నేను చెప్పడానికి బెటర్లే కానీ రేపాగే నా ఫోన్ లో పెత్తర్ నా కొడుకులు ఫోటో ఉంటారు కానీ అందులో ఫస్ట్ వీడియో ప్లే చేయరా పెత్తర్ నా కొడుకులు అయినా ఇదేం పేర్లు రా వాళ్ళ దగ్గర పెట్టినా లేగానే నువ్వు ప్లే చేయి సరే అమ్మని అమ్మ రేపు టంకాయ ఇజ్జడు రై చూడరా ఆడ పెద్ద మొగోడు మరి బోక్ నా కొడుకు ఆ బుడ్డి దానికి నిద్రలు బుట్ట వేసాడంట అండ్ ఈ తెగర తెచ్చింది ఆ తర్వాత ఏం చేయాలి అని పక్కన అడగడం ఆడి కాళ్ళకేదో పెద్ద అన్ని తెలిసినట్టు ఆ చుట్టుపక్కల ఉండే పింజారేదో ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పడం చెత్త మనుషులు చెత్త బతుకులు అంబోతులా తయారయ్యారు గుళ్ళనే కాదు హోలీ ఆడుకుంటారు రెండు కొంపల వాళ్ళు బయటకు పంపిస్తే ఆ రంగులతో కూడా రసక్రీడలు ఆడతారు వీళ్ళు రసక్రీడలు రసగుల్లాల కాదు తింగిపోతే రసక్రీడలు అంటే ఏదో ఒకటి చెంగర తెచ్చున్నాడు అన్ని కావాలి అడిగి అయినా రే దెబ్బకాయ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఎక్స్ప్రెసివ్ గా టాలెంట్ చూపిస్తూ ఉంటే వాళ్ళ టాలెంట్ చూసి ముడిచిపోవడానికి ఇంట్లో వాళ్ళు కొన్ని వీడియోలు తీసుకుంటారు కరెక్టే కానీ దానికి కూడా అడ్డు అప్పు ఉండాలరా ఏది ఏ వయసులో ఎంత వరకు చేయాలి అని పిల్లలకి చెప్పకపోతే ఇది ఇట్లాంటి పదో క్లాస్ పిల్లలకి మోటివేషన్ పేరుతో బోక్ షాట్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను ముద్దొకటే ముద్దొకటే అని ఏంటో చేసింది అండ్ అన్ని పనులు సగం సగం చేసే నిప్పా నిప్పిగాళ్ళు ఇట్లాంటి వాటి కూడా సగం సగం చేసి అర్థమైన పనులు చేసి ఆ తర్వాత అన్ని అయిపోయినా ఇంట్లో కూర్చునేటువంటి క్యూట్ కపుల్ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని తినలేక తలకట్ పెట్టుకోవాలి తెలియక భద్రత కాలం ఇంటో వాళ్ళు వాళ్ళని చూస్తూ సావాలి సో వివేకంతో ఆలోచించండి సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ యు ఎంజాయ్డ్ ద వీడియో అండ్ నౌ ఫర్ నో రీజన్ అట్ ఆల్ థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్స్ వన్ డేలో అందరు కలుసుకొని యూట్యూబ్ మొత్తాన్ని జుట్టు పట్టుకొని కిందకి లాగి పట్టుకొని వచ్చి నాకు చాలా క్రీచ్చారు ఐ జస్ట్ లవ్ యూ ఆల్ సో మచ్ సీరియస్లీ ఒకరి పేరు చెప్పాలి ఇంకొకరి పేరు చెప్పకూడదు అని అడుగు నువ్వు ఎవరి పేరు చెప్పాలి తెలియట్లేదు అసలు నాకు ఇంత సపోర్ట్ వస్తుందనే విషయం నాకు తెలియకుండా తెలియదు ఐ జస్ట్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ సీరియస్లీ ఎస్ నేను ఒంటరిగా ఫీల్ అయ్యింది నిజమే బట్ దెన్ యూ పీపుల్ ప్రూవ్ మీ లైక్ కంప్లీట్లీ రాంగ్ అంటే ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్ సారీ అరే యార్ లైక్ అంటే నాకు చెప్పారు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ లైక్ రాణి ప్రభాకర్ అన్న వీళ్ళందరూ కాల్ చేశారు అఫ్ కోర్స్ 301 డైరీస్ కానీ ఎన్టీవీ కానీ సైబర్ గ్రేట్ కానీ దే వర్ లైక్ ఓవర్ ద ఎక్స్టెంట్
కంటిన్యూస్ గా అంత కాల్స్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. నిఖిల్ వైటీ ఛానల్ గానీ, అశ్లీల్ హోస్టింగ్ గానీ, లైక్ రంగస్థల పండిట్, ఆల్ ఆఫ్ దీస్ గైస్ దే వర్ లైక్ కంటిన్యూస్లీ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఫోన్ లో, లైక్ మాట్లాడడం గానీ. బట్ అగైన్ ట్విట్టర్ లో నేను చూడడము అసలు ఏమాత్రం ఫాలో అయ్యేది నాకు, నాకు ఎవరు ఉన్నారు అనడానికి, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు, ఇట్స్ లైక్ సో సాడ్ అండ్ సో డిప్రెస్. బట్ స్టిల్ యూ పీపుల్ సీరియస్లీ వన్ డేలో చెప్పారు లైక్ 100K ఛానల్స్ కూడా హ్యాక్ అయినాయి, మినిమం ఒక 1 వీక్ పడుతుంది నీ ఛానల్ తిరిగి వచ్చేస్తుంది అని. బట్ ఐ వాస్ ఫీలింగ్ సో లో, లైక్ 1 వీక్ ఐ నీడ్ టు క్యారీ దిస్ థింగ్స్ అని. బట్ దెన్ అగైన్ లైక్ 1 డేలో మీరు పెట్టిన ప్రెషర్కి యూట్యూబ్ వాడు మెసేజ్ చేసి, థ్రెడ్స్ కంటిన్యూ చేసి, దే గేవ్ మీ బ్యాక్ మై ఛానల్ ఇన్ వన్ సింగిల్ డే. రికార్డ్ టాలెంట్ సీరియస్లీ, ఎక్కడైనా వచ్చిందో నాకు తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. బట్ స్టిల్ ఇప్పుడు దాకా నాకు చెప్పిన వాటిల్లో, నాతో అన్న వాళ్ళలో లైక్ మినిమం 3 డేస్ పడుతుంది, కనీటి కదా లెస్ టైం చెప్పింది నాకు. ఐ వాస్ మెంటల్లీ ప్రిపేర్డ్, బట్ 1 డే యూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఈ స్మైల్ మీరు ఇచ్చింది, నా ఛానల్ నాకు తిరిగి ఇచ్చారు. ఐ ప్రామిస్ దీనికి 100 రెట్ల స్మైల్ మీద తెప్పిస్తానండి. ఐ వర్క్ మోర్ హార్డ్, ఐ మేక్ యూ లాఫ్, ఐ వర్క్ డబుల్ దాన్ దిస్. ఓకే, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ డార్లింగ్స్ వన్స్ అగైన్. సో డార్లింగ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ మన జాతరత్నాలు ఒక చిన్న రిక్వెస్ట్, అబ్బా ఛానల్ పైన యూట్యూబ్ వాడి తరపు నుంచి స్ట్రైక్ పడడం, ఆ వెంటనే ఛానల్ హ్యాక్ అయిపోయి మళ్ళీ దాన్ని రికవర్ అయిపోవడం, వీటన్నిటి వల్ల ఛానల్ కి రీచ్ లో కావచ్చు, వ్యూస్ లో కావచ్చు, చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం ఇప్పుడు. సో మన ఛానల్ లో మీకు నచ్చిన వీడియోస్ అనేది మీకు వీలైనంత మందికి షేర్ చేయండి, దాని వల్ల మన ఛానల్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఏ టాపిక్ అయితే అన్నిటిగా నీకు రిపీట్ అయిందో దాన్ని నేను నోట్ చేసుకుని దాని వీడియో చేస్తాను అన్నమాట. సో మనం కలుద్దాం. అండ్ దెన్ హావ్ ఎ నైస్ డే, బై బై. ఆ రోజు వచ్చిన అమెజాన్ ఆర్డర్ ఓపెన్ చేస్తా అన్నా, అమ్మని అమ్మ ఆ ఉండ్రా బాగి ఈ స్ట్రైక్ లో హ్యాకర్లో పడి వాటి సంగతే మర్చిపోయినాను, తర్వాత ఓపెన్ చేస్తుందా ఏమన్నాయి వాటిలో.